హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే మనకు రీసెంట్గా ఇండియాలో మళ్ళీ కరోనా కేసులు అనేటివి పెరగడం అయితే స్టార్ట్ అయిందన్నమాట. తెలంగాణలో చూసుకున్నట్లయితే 700 పైగా టెస్టులు చేసినట్లయితే అందులో 12 పాజిటివ్ అయితే మనకు రావడం జరిగింది. అందులోనూ ఈ 12 కేసులలో 9 కేసులు అనేటివి మనకు హైదరాబాద్లోనే రావడం జరిగింది. సో దీంతో మరోసారి కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వాలకు దీనికి సంబంధించిన జాగ్రత్తలను పాటించాలని హెచ్చరించడం జరిగింది. అయితే ఈ సమయంలోనే చాలామంది అయితే మళ్ళీ లాక్డౌన్ వస్తుంది అని కొన్ని వార్తలను అయితే మనకు చెప్పడం జరుగుతుంది. అయితే మరి ఇది ఎంతవరకు నిజం, మళ్ళీ నిజంగానే లాక్డౌన్ అనేది రావడం జరుగుతుందా తెలంగాణలో, దానికి సంబంధించిన అప్డేట్ని అయితే మనం తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా ఏది రియల్ ఏది ఫేక్ అనేది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ముందుగా మనం ఇప్పుడు ఓవరాల్ ఇండియాలో చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు 3400 వరకు అయితే యాక్టివ్ కేసులు అయితే ఇప్పుడు ఇండియాలో ఉన్నాయి, మొత్తం అన్ని రాష్ట్రాలలో కలిపి. అయితే ముందుగా ఇది కేరళలోనైతే స్టార్ట్ అవ్వడం జరిగింది. కేరళ నుండి మెల్లమెల్లగా ఏపీ అలాగే తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల వైపు అన్నిట్లకు కూడా ఈ కరోనా కేసులు అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ అయితే ఎవరైతే కొత్త ప్రయాణికులు వాళ్ళైతే ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా ఐసోలేషన్లో ఉంచాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చడం జరిగింది. అలాగే హాస్పిటల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలన్నట్లు ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినట్లయితే ఇప్పుడైతే మనకు వింటర్ సీజన్ నడుస్తుంది, అలాగే పండుగల సీజన్ కూడా ఉండడంతో ఎక్కువ మంది ఒకే దగ్గర ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అందుకనే ప్రభుత్వం అనేది అందరినీ మాస్కులు పెట్టుకోవాలన్నట్లు మనకు హెచ్చరించడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు లాక్డౌన్ విషయానికి వచ్చినట్లయితే మనకు ప్రభుత్వం అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా ఇవ్వలేదు. ఎందుకంటే ముందు మనకు అప్పుడు స్టార్టింగ్లో వచ్చినంత కేసులలో పోలిస్తే ఇది మాత్రం చాలా తక్కువ అన్నమాట. సో జస్ట్ ఈ కేసులకే ప్రభుత్వం అనేది లాక్డౌన్ అయితే విధించే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. ఇంకా మనకేం అఫీషియల్ అనౌన్స్మెంట్ మనకైతే రాలేదు. సో చాలామంది ఫేక్గా లాక్డౌన్ వస్తుంది అన్నట్లు ప్రచారం అయితే చేస్తున్నారు. సో వాటిని అయితే నమ్మకండి, ఎక్కడికి వెళ్ళినా మాస్క్ ధరించి వెళ్ళండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఇన్ఫార్మ్ చేస్తాను, దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.